డాక్టర్ ఏం రెడ్డి అంటే నేషనల్ ఇంటర్నేషనల్ సెమినార్స్కి వెళ్తూ ఉంటారు కండక్ట్ చేస్తుంటారు ఆర్టిజం ఏడిఎస్టి సంబంధించి ప్రెజెంటేషన్స్ కూడా ఇస్తూ ఉంటారు మరి మీరు ఏం అబ్జర్వ్ చేశారు మనం ప్రస్తుతానికి మెడికల్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ అ టోటల్ ఇన్ రాంగ్ వే న్యాచురల్ సిస్టమ్ నుంచి టోటల్గా మెడికల్ సిస్టమ్ లోకి మనం ఎక్కడైతే మెడిసిన్స్ వాడని ప్లేస్ ఉంటుందో ఈవెన్ ప్రపంచంలో తక్కువ అసలు మెడిసిన్స్ వాడని ప్లేస్ ఉంటుందో అక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు ఎమర్జెన్సీస్ కూడా రావు మనకి ఎమర్జెన్సీస్ కూడా ఎక్కువ వాడే ఎక్కువ మెడిసిన్స్ వాడే ప్లేస్లోనే వస్తాయి ఎందుకంటే మెడిసిన్స్ వాడే కొద్దీ మన సిస్టమ్ వీక్ అయిపోతుంటే దెన్ ఇట్ గోస్ టు ఎమర్జెన్సీ సో ఇప్పుడు జలుబు చేసింది ఏ మెడిసిన్ లేదు ఏదో నార్మల్గా ఏదో ఆకు రసమో అదో ఏదో తీసుకొని తగ్గిపోయింది మళ్ళీ ఆ జలుబు అనేది మళ్ళీ రాదు ఇంకా సో దానికి మెడిసిన్స్ వాడడం వల్ల మెడిసిన్స్ అనేది ఎక్కడైతే ఎక్కువ వాడతారో నేను నేను అబ్జర్వ్ చేసినటువంటి దానిలో సో అక్కడ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువ అవుతున్నాయి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రేపు నెక్స్ట్ జనరేషన్ పైన ఎఫెక్ట్ పడుతున్నాయి ఫ్యూచర్లో ఇలాగే పోతే ఆటిజం ఏడీహెచ్ అనేది ఒక భయంకరమైనటువంటి ప్రాబ్లంగా మనకు మారేటువంటి అవకాశం ఉంది సొసైటీలో ఒక హెల్తీ కిడ్స్ పుట్టకుండా ఒక డిస్టర్బ్డ్ కిడ్స్ తోటి మనం జీవనం సాగించాల్సిన రోజులు వస్తాయి అంటే సంఖ్యాపరంగా అంటే మీరు స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ ఏ ఏ విధమైన మార్పులు వచ్చాయంటారు పెరుగుతున్నాయి విపరీతంగా పెరుగుతున్నాయి యాక్చువల్గా ఏదైతే కేసెస్ ఎవ్రీ టూ ఇయర్స్కి దాదాపు టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఇలాగే పోతే ఎందుకు ఇంకా భయంకరంగా ఫ్యూచర్ ఉంటుంది అని చెప్తున్నానంటే ఇప్పుడున్న యంగ్ జనరేషన్ అంతా కూడా ఒక రక్తహీనతతో బాధపడుతుంది మీరు కాలేజ్ గర్ల్స్ మీరు కనుక తీసుకోగలిగితే ఆ రక్తహీనతకు కూడా కారణం వాళ్ళ చిన్నప్పుడు వాడినటువంటి మెడిసిన్సే సో అవన్నీ కూడా రేపొద్దున ప్రెగ్నెన్సీ పైన డెఫినెట్గా పడతాయి సో ఇప్పటి నుంచి జాగ్రత్త లేకపోతే ఇప్పటి నుంచి మనం ప్రివెన్షన్ ఆలోచన లేకపోతే రేపొద్దున డెఫినెట్గా వాళ్ళకి హైపరాక్టివ్ కిట్స్ కానీ ఏడీహెచ్ కిట్స్ కానీ సో ఇవన్నీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో హెల్త్ ది అది పేరెంట్స్ బాధ్యత పిల్లల యొక్క హెల్త్ కండిషన్స్ రేపు పొద్దున కాపాడ ఇప్పుడు పిల్లలకి ఫ్యూచర్లో మనం హెల్త్ సరిగ్గా ఇవ్వకపోతే వాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతాయి హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ మీరు ఏ ఎడ్యుకేషన్ ఇవ్వకపోయినా పర్లేదు ముందు హెల్త్ ఇవ్వగలిగితే వాళ్ళ లైఫ్ వాళ్ళే బెటర్ చేసుకోవాలి